ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ కుటుంబ విషయాల్లో మరి తల్లిదండ్రులుగా వారి యొక్క బాధ్యతలు ఎలా ఉండాలో, మరి కుటుంబము అనేటటువంటి అంశంలో మరి కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారు బోధించిన కొన్ని అంశాలలో నుండి అనేక విషయాలు మరి మనము ధ్యానించాము. మరి ఈ యొక్క సమయంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానించటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథములో మరి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 6వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా. ఇదిగో ప్రభా, గత దినములలో నాయనా కొన్ని క్రైస్తవ కుటుంబములో ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి నాయనా ఈ చివరి కాలపు ఈ గడియ వర్తమానానికి నీ యొద్ద నుండి పంపబడినటువంటి నాయనా ప్రవక్త ద్వారా బోధించిన అంశాలలో అనేక విషయాలు మేము చూసాం నాయనా. ఈ సమయంలో మరికొన్ని విషయాలు మేము ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, ఈ గడియలో వధువుకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా క్రైస్తవ బిడల యొక్క పెంపకములో కుటుంబ పరిస్థితులలో నాయన ఏ రీతిగా మేము ఉండాలో నాయన తేటగా నీ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు. ఆ విషయాలను నాయన కొన్నిటిని మేము ధ్యానించబోచుండగా ఈ సమయంలో దేవా మీరు నాయన మా మధ్యకు రండి. దేవా నిన్ను రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నాం. ప్రభా మీరే మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరచమని, కుటుంబాలను ఏ రీతిగా నీ వాక్యము ద్వారా కట్టుకోవాలో సరిచేసుకోవాలో మాకు నేర్పమని, సమస్తమును చక్కగా చేయు, నీ హస్తమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రభా నీ నోటి మాటకు కేవలము ఒక బూరగా నన్ను ఉపయోగించుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రవక్త పరిపూర్ణత అనేటటువంటి ప్రసంగంలో మరి 1956వ నెల 10వ తారీఖున బోధించినటువంటి అంశంలో నుండి మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయో, లేక ఏ రీతిగా దైవానుసారంగా లేకపోతే వాక్యానుసారంగా ఉండాలో మరి ప్రవక్త బోధించి ఉన్నారు. వాటిని కొన్ని విషయాలు మీ ముందుకు తేవటానికి ఈ సమయంలో నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి గమనించాలని మనం చూస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే కన్నవారి స్థితి. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఒక కుటుంబమును పోషించుటకు ఇద్దరు అనగా తల్లి తండ్రి అవసరమై ఉన్నది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను చిన్నపిల్లలను గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడున్న ఈ చిన్న పాత ఆ చిన్న పెట్టి లాంటి ఒక గృహంలో ఉన్నవారు మీకు అందరికీ గుర్తున్నారా? వారి యొక్క బీద ముసలి తండ్రి వారి కొరకు సంఘములో వెనక భాగంలో కూర్చొని ఉంటాడంట. ఆ చిన్న పిల్లలు మీకు గుర్తున్నారా అని ప్రవక్త ఇక్కడ అడుగుచున్నాడు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఒక కుటుంబాన్ని పోషించటానికి ఇద్దరు వ్యక్తులు మరి అవసరమై ఉన్నదని ప్రవక్త మరి రూఢిగా చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మరి వారు తన శక్తితో మాత్రము మరి వారు ప్రయాసపడుచూ ఉన్నారు, గమనించాలి. కానీ ఒక బిడ్డకు దయచేసి గమనించాలి, తల్లి ప్రేమ అన్నది అత్యవసరమైనది. కాబట్టి తల్లి ఉండాలి, తండ్రి కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఎలాంటి బిడ్డ అయినా సరే
ఆ బిడ్డలతో ప్రేమను పంచుకోవడానికి ఒకరు అవసరం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, అది మీ యొక్క హృదయానుసారమైన అనుభూతిని శాంతిపరచటానికి ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప కార్యం అండి. దేవునికి స్తోత్రం. చాలామందికి కుటుంబాలలో ప్రేమ అనురాగాలు ఉండవు. వారికి వారే స్వార్థపరులుగా, వారే తినటం, వారే త్రాగటం, వారే ఎంజాయ్ చేయటం, కుటుంబం అంటూ ఒకటి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గ్రహించని వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రవక్త విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో మనకు చాలా తెలుసు. ఆయన ఒక వేటాడేటటువంటి పరిస్థితిని కలిగినటువంటి వ్యక్తిగా మనము అనేక విషయాలలో చూసి ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. గమనించినట్లయితే అడవి జంతువుల జీవితాన్ని దగ్గర ఉండి ప్రవక్త చూశారండి. దయచేసి గమనించాలి. కాబట్టి ఒక ముసలి తల్లి, లేక ఆ తల్లి ఎలుగుబంటి, వసంతకాలంలో మరలా గర్భము ధరించడానికి అది సిద్ధమవుతుందంట. అప్పుడు తల్లి ఎలుగుబంటి తన యొక్క పిల్లలను తరిమేస్తుందంట. ఆ ఎలుగుబంటిని ఒకటి లేదా రెండు పిల్లలు ఉంటాయి. అది వాటిని దూరముగా తరిమేస్తుంది, వాటిని చలనము లేని విధముగా చేయను. ఎలాగనగా అప్పుడు ఆ పిల్లలు బ్రతకటానికి అలవాటు పడతాయి. దయచేసి ఇక్కడ ఒక మార్గమును ఒక జంతువు, ఒక ఎలుగుబంటి, కాబట్టి ఆ పిల్లలు తమకు తాముగా జీవించటానికి తన వంతు ప్రయత్నం అది ఎంతగానో చేస్తుందండి. దయచేసి గమనించాల. అనగా మనం గమనిస్తే ఇక్కడ ఆ వెనక ఉన్నవారికి మరి ఆ వెసులుబాటు కలగటానికి, ఆ ముందుగా ఉన్నవి తమకు తాముగా జీవించటానికి ఆ మూగ జీవము ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ప్రవక్త చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా కుటుంబ విషయంలో మరి ఆ పరిస్థితులకు అనుగుణంగా మరి ఏ రీతిగా శ్రద్ధ తీసుకోవాలో ఈ యొక్క విషయం ద్వారా ప్రవక్త చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే దేవునికి సాతానుకు మధ్య జరిగే పోరాటం, ఇది 31వ తారీఖు మే నెల 62లో ప్రవక్త బోధించిన అంశం. ఇక్కడ మనం చూస్తే ఏదేనులో దేవుడు తన శత్రువును, తన శత్రువు యొక్క దాడులను ఎరిగి ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడండి. పిల్లలను అక్కడ ఉంచటమే కాదు, ఆ శత్రువు యొక్క దాడిని ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా అంటున్నాడు చూడండి, ఇప్పుడు ఆయన అనంతుడైన దేవుడై ఉన్నాడు, ఆమేన్. మరియు ఆ అనంతుడైన దేవుడు పరిపూర్ణత గల పరిపూర్ణుడుగా ఉంటున్నాడు. అది కలగడానికి మునిపే వాటిని గురించిన రహస్యములను ఆయన ఎరిగి ఉండెను. గనుక ఈ అనంతుడైన దేవుడు ఇక జరగనయ్యున్న సంగతులను ముందే ఎరిగి, అంటే నిశ్చయముగా చూశాడంట. కాబట్టి ఆదిలో నుండి అంతము వరకు చూచి ఈ భూమిలో తనకంటూ పిల్లలను, తన యొక్క సొంత ఆశీర్వదించబడిన పిల్లలను కలిగి ఉండెను అని ఆయన ఎరిగియుండి ఆయన ఇవ్వగలిగిన దానిలో, ప్రైజ్ ద లార్డ్, శ్రేష్టమైన దానిని వారికి ఇచ్చెను. నిజంగా తండ్రి గుణము, తల్లి గుణము మనము భూమి మీద ఎరిగి ఉంటాం. ఆ తల్లిని, తండ్రిని సృష్టించిన దేవుని గుణము ఇంకా ఎంత శ్రేష్టమైనదో ప్రియులారా మనము ఆలోచన చేయాలండి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి, ఇక్కడ వారి కొరకై వారు శ్రద్ధ వహించలేని, సహాయము లేని ఆ చిన్నవారి కొరకు, మీ యొక్క పిల్లల కొరకై మీరు ప్రయాసపడి పనిచేసి వారికి మీరు చేయగలిగిన లేక సమకూర్చగలిగిన దానిని సమకూర్చుటకు సమస్తమును చేయుదురా అని అడుగుతున్నాడు.
ఏలయనగా మీరు ఒక తండ్రిగా మరి కన్నవారిగా ఉంటున్నారు. అలాగైతే నేను చెప్పదలిచినది ఏమనగా, ఈ భూలోక సంబంధమైన కన్నవారి తలంపులను మరియు సత్యములను మరియు కన్నవారి తత్వము మొదటిగా దేవునిలో నుండే వచ్చినది. ఆ దేవుడు ఎంత గొప్పవాడు! ఆ మంచి గుణము, ఆ ప్రేమతో కూడుకున్న గుణము, పిల్లలను దాతృత్వముతో పెంచేటటువంటి ఆ గుణము దేవుని యొద్ద నుండి తల్లిదండ్రులకు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియరా, ఇక్కడ చూసినట్లయితే ఏలయనగా ఆయనే మొదటిగా కన్నవాడై ఉన్నాడు. లేక మనను కన్నవారుగా, లేకపోతే మన తల్లిగా తండ్రిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు పిల్లరా. ఆమేన్. కాబట్టి సాతాను ఎలాంటి వాడుగా ఉంటాడని ప్రవక్త చెప్తున్నాడు. అతను ఏమి చేయునని ఆయన ఎరిగి ఉండి తన యొక్క పిల్లలకు సిద్ధపరచవలసిన వాటిలో శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచి ఇచ్చెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శత్రువు యొక్క దాడి ఎలాగుండునో ఆయన ఎరిగి దేవుడు తన యొక్క పిల్లలకు రక్షణ దుర్గమును అమర్చెను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనను పుట్టించి మర్చిపోలేదండి. చాలామంది కష్ట నష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు మా పిల్లల్ని పట్టించుకోలేదు. దేవుడు ఎన్నడూ కూడా అలా ఉండడో. దేవుడు మర్చిపోయే దేవుడైతే ఆయన తండ్రి కాలేడు. ఆయనలో దయాగుణం ఉంది, ఆయనలో మాతృతత్వం ఉంది, ఆయనలో పితృతత్వం ఉంది, ఆయన ప్రేమగల దేవుడు. కాబట్టి లేఖనం చెప్తుంది, అపోస్తలుడైన యోహాన్ అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి, అసలు ప్రేమకే కర్త ఆయన. ఆయనకి ఎవరో ప్రేమ నేర్పాల్సిన పని లేదండి. కొన్నిసార్లు మన క్షేమం కొరకు ఆయన కొంత కఠిన నిర్ణయం తీసుకున్నా అది 100% మన యొక్క క్షేమము కొరకు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకని ఇలా చేస్తున్నాడని. దేవుడు నీకు అన్యాయం ఏమి చేయట్లే. దేవుడు నీకు చేయవలసిందేదో అది చేస్తున్నాడు. సమస్తమును మేలు కొరకే సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు అను విషయాన్ని నీవు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా గౌరవములు అనేటటువంటి మెసేజ్లో 1961 అక్టోబర్ 15వ తేదీన ప్రవక్త ప్రసంగించిన అంశంలో భక్తి లేని తల్లిదండ్రుల గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఏలియా వారిని, ఇక్కడ ఏలీషాని గురించి మాట్లాడుతున్నాడు, వారిని ప్రభువు నామంలో శపించెను. మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ శపించినప్పుడు మరి 42 రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి చంపేసిన సంగతి మనము రాజుల గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా. ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ ఎందుకు అలా జరిగింది అని ప్రవక్త అడుగుతున్నాడండి. కేవలం ఆ పిల్లలు చనిపోవటానికి మెయిన్ కారణం భక్తి లేని తల్లిదండ్రులు, వారి పెంచిన విధానమే. ఎందుకంటే ఆ దేవుణ్ణి అగౌరవపరిచే తల్లిదండ్రులకు, దేవుని పిల్లలను అగౌరవపరిచేటటువంటి లేక హేళన చేసేటటువంటి పిల్లలే పుడతారు. తల్లిదండ్రులకు భక్తి లేకపోతే, దేవుని సేవకుల మీద గౌరవం లేకపోతే వారు వారిని గురించి అమర్యాదగా మాట్లాడతారు. ఈ మాట్లాడినప్పుడు ఆ పిల్లలు వింటారండి. ఆ పిల్లలు విని వారు కూడా దేవుని సేవకులను, దేవుని సేవకులు అంటే ఎవరు, దేవుడు తన స్వరక్తము ద్వారా సంఘాన్ని మరి సంపాదించినప్పుడు ఆ సంఘము మీద లేక ఆ సంఘాన్ని కాయటానికి తన సేవకులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన తన సేవకులకు అధికారం ఇచ్చి పంపాడు. ప్రైజ్ ద లార్డ్. తన పరిశుద్ధాత్మనిచ్చి పంపాడు. ఈ విషయాలు ఎరగని వారు ఏం చేస్తారంటే,
చాలా చులకనగా మాట్లాడతారండి. దయచేసి దేవుడు తన పిల్లలను అవమానపరచటం ఎన్నడూ అంగీకరింపడు. కాబట్టి ప్రవక్త అన్నాడు, మీరు దేవుని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మీకు నమ్మకం లేకపోతే నోరు మూసుకొని మరి మౌనంగా ఉండటం మేలని ప్రవక్త అన్నాడండి. కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉంటే మేలు. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు అనవసరంగా దేవుని యొక్క పిల్లలను మీరు అగౌరవపరచుట ద్వారా చూసారా, ఆ పిల్లలు అది చూసి నేర్చుకొని ఒక ప్రవక్తను గురించి హేళనగా మాట్లాడినందున ఏం జరిగింది? దయచేసి గమనించారా ఏం జరిగింది ప్రియులారా? అక్కడ ఒక మరణము ఆ పిల్లలను మ్రింగివేసింది. ఆ పిల్లల మరణానికి ప్రవక్త అన్నాడు 100% ఆ తల్లిదండ్రులే కారణమండి. నిజంగా చాలామంది పిల్లలు చెడిపోవటానికి, నష్టపోవటానికి, కీడులో పడిపోవటానికి, వారికి హాని సంభవించటానికి దేవుని ఎడల ఆ పిల్లలకు భయం లేకపోవటమే. అలా లేకపోవటానికి గల కారణము 100% ఆ తల్లిదండ్రులలో దేవుని మీద, దేవుని పిల్లల మీద ఒక చులకని భావన కలిగి ఉండుటయే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మరి గమనించాలని నేను మనవి చేస్తున్నా. మీరు దేవునిని, దేవుని సన్నిధిని అగౌరవపరిస్తే మీ పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. తద్వారా మీతో పాటు మీ పిల్లలకు కూడా మీరు నష్టాన్ని చేకూర్చిన వారు అవుతారని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా మనం చూస్తే 1960 మార్చి నెల 4వ తారీఖున జీవము కొరకు దాహం కలిగి ఉండుట అను ప్రసంగంలో ప్రవక్త మాట్లాడిన కుటుంబాన్ని గురించిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుచున్నాను. చూడండి, ప్రవక్త అంటున్నాడు ఆదినాల్లో, అంటే 1960లో ఇక్కడ చూడండి, మన మధ్య ప్రచురించబడే వార్తాపత్రికల్లో ఒకటిని లేక ఒక పత్రికను ఆయన కొన్నారట. అందులో వ్రాయబడినది ఏమనగా, గడచిన ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళిన మిలిటరీ సైనికులు 4లో 1 ఇతర దేశములకు వెళ్ళి 6 నెలల తర్వాత తమ భార్యల చేత విడాకులు ఇవ్వబడ్డారంట. అలాగు చేయబడిన స్త్రీలు బాంబులు తయారు చేయు కంపెనీలకు మరియు ఇతర సంస్థలకు పనికి వెళ్తారంట. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఒక పురుషుడు వ్యాధిగ్రస్తుడిగా ఉండి అతని భార్యకు పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి ప్రవక్త చెప్తున్నాడు, అతడు ఏ పనికి వెళ్ళలేని ఒక స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క భార్య కుటుంబమును పోషించుటకు పనికి వెళ్ళవలసిన ఒక స్థితి ఉండిన ఎడల వాటిని గురించి నేనేమీ నిందించను. ఎస్ పిల్లలు, మీరు దయచేసి గమనించాలి. ఒకవేళ తల్లి ఉండాలి, ఆ పిల్లలను పెంచే బాధ్యతల్లో తండ్రి ఉండాలి. ముఖ్యంగా తండ్రిది ఆ పోషణ, తండ్రి బాధ్యత ఏంటంటే పోషించే బాధ్యత కలిగి ఉంటాడు. దయచేసి గమనించాలి. అయితే అలాంటి తండ్రే ఒక దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడైన తన కుటుంబాన్ని పోషింపలేని పరిస్థితి వచ్చినట్లయితే మరి ఆ పిల్లలను పెంచాలి కాబట్టి ఆ బాధ్యత ఆ భార్య స్వీకరించడంలో మరి ఎలాంటి ఆ పొరపాటు నేను కనుగొనట్లేదు, నేను నిందించను అని అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు, అయితే అంటే తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లలను సంరక్షించే బాధ్యత, పోషించే బాధ్యత వారికి మరి వారు కలిగి ఉండాలి, అనగా తల్లిదండ్రులు కలిగి ఉండాలి. దయచేసి గమనించాలి. ఇక్కడ అన్నాడు ప్రవక్త, ఎక్కువ డబ్బులు సంపాదన కొరకు. ఈరోజు 1960లోనే
అమెరికా దేశం మనకంటే 100 ఇయర్స్ ఫార్వర్డ్. అక్కడ పరిస్థితులు అక్కడ మనం చూస్తే ఆ పరిస్థితులు ఇప్పుడు మనం మించిపోయాయి. దయచేసి గమనించాలి, ఈరోజు భర్త భార్య ఇద్దరు కూడా ఎంప్లాయీస్గా ఉండి ఆ పిల్లలను తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నారండి. దయచేసి గమనించాలి, ఈరోజు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు, మా పిల్లలు పలానా మరి హాస్టల్లో ఉన్నారు, లేకపోతే పలానా ఆ ప్రాంతంలో ఉన్నారు, పలానా ఆ పలానా పలానా చోట చదువుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇద్దరు ఎంప్లాయీసే. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఇద్దరు సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు. వెరీ గుడ్. కానీ ప్రవక్త అంటున్నాడు, తల్లి కానీ తండ్రి కానీ వారి సంరక్షణలో పిల్లలు పెరగాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఆ స్త్రీ పనిచేసే స్థలంలో ఉన్న అక్కడ పనికి మాలిన గుంపులు చాలా ఉంటాయి, అలాంటి గుంపులోనికి వెళ్ళి ఆమె పనిచేయుట, ప్రవక్త అంటున్నాడు, అది మంచిది కాదు, అది దూరంగా ఉండటం మంచిది. ఆమె ఉండవలసిన స్థలము ఆమె ఇల్లండి. స్త్రీ గృహ పరిపాలన చేయాలని బైబుల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఆమె ఇంటిలోనే ఉండి ఆ ఇంటి పని చేసుకొని తమ పిల్లలను పెంచుకోవలసిన బాధ్యత తల్లిది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంపాదన సంపాదన సంపాదన, డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. ఒకరు ఉద్యోగం చేస్తే పర్వాలేదండి, వాళ్ళ పొజిషన్ బాగుంది అని అంటున్నారు. ఇక భార్య కూడా చేసిందనుకోండి, పిల్లరా మన పిల్లలతో మనం సంతోషించాలి. దేవుడు అందుకే ఇచ్చాడు, వారిని పెంచుట అనేటటువంటి ఒక బాధ్యత ఒక దేవుడు మన చేతిలో పెట్టిన ఒక గొప్ప ధర్మము. దాన్ని దుర్వినియోగపరచి మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లుగా ఏదో ధన సంపార్జన అనేటటువంటి ఆలోచనలో పడి ఎలాంటి సుఖాన్ని నువ్వు అనుభవించగలుగుతావు? వారి భవిష్యత్తుని ఏ రీతిగా నువ్వు తీర్చిదిద్దగలుగుతావు? ఆ హాస్టల్లో వారు ఉన్నప్పుడు వారు పెట్టే ఆహారం కోసం అక్కడ నిజంగా అక్కడ ఆహారం దొరకదని నేను అంటలా, చదువు మంచిది కాదని నేను అంటలా. వెరీ గుడ్, మీ పిల్లల భవిష్యత్తు మీకు తెలుసు. కానీ అక్కడ నిజమైన తండ్రి ప్రేమ, నిజమైన తల్లి ప్రేమ వారికి దొరుకుతుందా? తర్వాత వారు కూడా పెద్దవారు అవుతారు, బయటకు వస్తారు. కానీ నిజమైన తల్లి తండ్రి యొక్క ఎఫెక్షన్, ఆ ప్రేమ, ఆ బాండేజ్ మరి దూరమై బ్రతుకుతారు వాళ్ళు. బ్రతికినందువల్ల వారు కూడా తల్లిదండ్రులు అయితే ఆ పిల్లల ఎడల ఆ మమకారం వాళ్ళు చూపలేరండి, ఆ ప్రేమను చూపలేరు. ఒక హాస్టల్లో వాళ్ళు చదివి వచ్చిన తర్వాత వీరు కూడా ఏమనుకుంటారు తెలుసా, మా పిల్లలు మేము పెంచలేము, మా పిల్లలు మేము అది చేయలేము ఇది చేయలేం, శుభ్రంగా హాస్టల్లో వేస్తే వాళ్ళు బాగుపడతారు అన్నట్టుగా ఒక బాధ్యతల నుండి తప్పించుకోవటానికి వారు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం. ఒకవేళ బీదవారిగా ఉండి పోషించుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే, ఒకవేళ హాస్టల్లో వేసినట్లయితే దానికి ఒక అర్థం ఉండొచ్చు. కానీ ఏదో ఈ సంపాదన చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు మనకు అడ్డుగా ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడో చోట ఉంచుదాం, మనం స్వేచ్ఛగా సంపాదన చేద్దాం. పిల్లరా అక్కడ అనురాగము, ప్రేమ, దయ ఇవన్నీ ఆ బాండేజ్, ఆ సంబంధం అక్కడ పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు కలిగి ఉంటారు. వారిని విడగొట్టేసి ఎక్కడో వేసి ఏం సాధిద్దామని, ఏమి సాధిస్తుంది ఈ సమాజం? ఈరోజు అనురాగరహితులు అవటానికి గల కారణం పిల్లలు ప్రేమ లేని కఠిన హృదయాలు గలవారు అవటం, మొండివారు అవటానికి గల కారణం 100% తల్లిదండ్రులే. దయచేసి గమనించాలి పిల్లరా. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఓ పురుషుడా నిన్ను నీవు ఎల్లప్పుడూ మంచివాడని చెప్పుకొనుచున్నావు, అయితే రాత్రి వేళల్లో
నీవు ఆమెను ఎక్కడ విడుస్తున్నావు? ఆ లాడ్జెస్లో, ఆ విడిదిలో, ఆ స్థలాల్లో, ఆ ఇతర స్థలాల్లో నీవు వారిని విడిచి వస్తూ ఉన్నావు. నిన్ను ఆహ్వానించినప్పుడు నిన్ను నీవు సిగ్గుపరుచుకోవాలి. పిల్లరా, ఇవి క్రైస్తవ బిడలకు తగినది కాదు. కాబట్టి దేవుడు నీవు ఆనందంతో చక్కగా ఉండుటకు నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు. ఎంతమంది ఈరోజు ఇంట్లో తమ భార్య పిల్లలతో కుటుంబం అంతా కలిసి ఐక్యముగా సమాధానముగా ఉండగలుగుతున్నారండి? నిజంగా అలా ఉండగలిగితే నిజంగా అది పరలోకము యొక్క సమాధానకరమైన కుటుంబముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, పురుషుడు తమ భార్యల ఎడల అనుసరించిన మార్గము మరియు భార్యలు తమ పురుషుని ఎడల ప్రవర్తించిన విధమును చూడగా సిగ్గుచేటుగా ఉన్నది అన్నాడు. ఎందుకని? పిల్లర, కుటుంబం అనేది ఒక దైవీక ప్రేమకు ఒక నిలయంగా ఉంటుందండి. కాబట్టి అక్కడ ప్రేమ దొరికే స్థలము కుటుంబమే. ఆ కుటుంబము బాధ్యతారహితంగా ఉంటే, పిల్లర గమనించండి, అలా ఉన్నట్లయితే మరి పరిస్థితి మీరే ఆలోచన చేయండి. ఎంత మరి సిగ్గుచేటుగా, ఎంత భయానకమైన స్థితిగా ఉంటుంది. ప్రవక్త అన్నాడు, దేశంలో మాతృత్వము మరియు పితృత్వము, ఆ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ శిథిలమైపోయి తునాతునకలైపోయి, గమనించారా, చివరికి ఆ యొక్క కోర్టులు లేక న్యాయస్థానాల దగ్గర విడాకుల కోసం అర్రులు చాచి కుటుంబ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకుంటున్నారు. దయచేసి గమనించారా? ఎందుకంటే నోవాహు దినాలు అలాగుంటాయని ప్రభు ముందుగానే చెప్పాడు, చూసారా? కాబట్టి వారు పెళ్లి చేసుకొనుచు ఉన్నారు, పెళ్ళికి ఇవ్వబడుచు ఉన్నారు, చూసారా? ఇవి కంటిన్యూగా జరిగిపోతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకునేవాడు చేసుకుంటానే ఉన్నాడు, విడిచిపెట్టేవాడు విడిచిపెడతానే ఉన్నాడు. ఈ అవమానకరమైన కార్యాలు అక్కడ కొనసాగుచూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అదే విధానం, ఆ చెడిపోయిన పాతాళపు శక్తుల యొక్క ఆత్మలు ఈరోజు కుటుంబాల మీద పడి సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి పిల్లరా, కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈరోజు ఏమైపోతున్నాయి? విడాకులు ఇవ్వటానికి సిగ్గు లేదు. భార్య లేక భర్త బ్రతికుండగా వేరొక పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వారి యొక్క తృష్ణ దప్పిక ఈ శరీర సంబంధమైన వాటి మీదే ఉన్నది. కాబట్టి కలిగిన దానితో లేక వివాహం చేసుకున్న భార్యే కానీ భర్తే కానీ సంతృప్తికరమైన జీవితాన్ని జీవించలేని ఏదో ఒక రకమైన చెడిపోయిన దప్పిక వారిలో ఉంది. అందుచేతనే వారికి సంతృప్తి లేదు, కుటుంబంతో ఎంజాయ్ చేయలేరు, భార్య పిల్లలతో సమాధానముగా ఉండలేరు, కుటుంబము ఆనందంగా ఉండటం వారికి ఇష్టముండదు, వారు ఎక్కడికో పరుగులు పరుగులు పరుగులు. పిల్లరా, ఎవడైనా సరే తన కుటుంబాన్ని అవమానపరిస్తే ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవునిని అవమానపరిచినట్లే. కాబట్టి ఈరోజు అన్యులు చేస్తే చేయొచ్చు, దేవుని పిల్లలు అనబడుచున్న వారు కూడా అలాగే చేస్తున్నారు. క్రైస్తవులు సేవకులు వారి కుటుంబాలలో ఓ ఈ దాంపత్య జీవితాలు తునాతునకలైపోతున్నాయి. దానికి తల్లిదండ్రులుగా వారు సమర్థిస్తున్నారు. కుటుంబాన్ని కట్టాల్సిన వారుగా ఉండాల్సిన వీరు కుటుంబాన్ని ముక్కలు చేయటానికి తొందరపడుతున్నారు. జాగ్రత్త, ఖచ్చితంగా దేవుని న్యాయస్థానములో వాటికి బదులు చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. అలాగే 1959 ఆగస్టు నెల 12వ తారీఖున
ప్రభు యొక్క శరీరమును వివేచించుటను ప్రసంగంలో మరి ప్రవక్త చెప్పిన మాట మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఓ తండ్రి, దీన్ని మనసులో ఉంచుకో, నీ చిన్న బాలుడు ఒకానొక దినమున పురుషునిగా ఎదుగును. అతడు వివాహం చేసుకొని ఒక కుటుంబాన్ని కలిగిన వాడిగా ఉండును. తాను ఆశించు ప్రతి కార్యములలో తాను తలంచినది మాత్రమే జరగాలన్న మనస్సు కలిగిన వాడిగాను సరైనది ఏది తప్పైనది ఏది అనే వ్యత్యాసమును గ్రహించలేని స్థితిలో పెంచబడిన ఒక బాలునితో కలిసి జీవించే భార్యకు దేవుడు సహాయము చేయునుగాక. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, అటువంటిది ఒక నిజమైన ప్రేమ కాదు. దయచేసి గమనించాలి, అది పూర్తిగా తృణీకరించబడుటకు సమానము. పరిశుద్ధ గ్రంథము సరైనది, బెత్తము ఉపయోగించకుండా ఉండుట నీ కుమారుని పాడు చేయుటయై ఉన్నది. దయచేసి గమనించాలి, నీవు గనుక బెత్తమును వాడనట్లయితే, కొంతమంది పిల్లల్ని హీరోలను చేస్తారండి, వాళ్ళని వాళ్ళు వాళ్ళ మొండితనంగా ఏది అడిగితే ఆ కార్యం చేయడానికి ఇష్టపడతారు. వారు అనుకున్నదే, వారి తలంచినదే కావాలని వారు మొండిపడితే అదే విషయాలను చూసారా, తల్లిదండ్రులు ఖండించకుండా సరిచేయకుండా తప్పు దిద్దకుండా ఆ పిల్లలను గద్దించకుండా బుద్ధి చెప్పకుండా ఉన్నట్లయితే ఈ తల్లిదండ్రులే ఆ పిల్లల విషయంలో దేవుని సన్నిధిలో లేకపోతే దేవునికి సమాధానము చెప్పుకోవలసి ఉన్నది. దానికి తిరిగలేదండి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి యవ్వన కాలంలో ఆ పిల్లలు రకరకాలైనటువంటి కార్యాలు చేస్తానికి వారి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వయస్సును బట్టి కలిగేటటువంటి భావనలను తల్లిదండ్రులు సమర్థించే స్థితిలో ఉండుట తప్పు. దాన్ని ఖండించి తీరాలి. అసలు ఈ తల్లిదండ్రులే ఒక చెడిపోయిన స్థితిలో ఉంటే పిల్లలు ఏం బాగుపడతారండి? తల్లిదండ్రులకే క్రమం లేకపోతే పిల్లలకే క్రమం వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడలరా, తల్లిగా తండ్రిగా నీకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యత నుండి నువ్వు పారిపోకూడదు. అలాగే మనం చూసినట్లయితే 1965 ఫిబ్రవరి 17వ తారీఖున దేవుని సన్నిధి నుండి పారిపోవచ్చున్న ఒక మనుష్యుడు అను వర్తమానంలో ప్రవక్త చెప్పినది నేను మీ ముందు యథాతథంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనకు అప్పగించిన ఆ బాధ్యత మనము మరి స్వీకరించాలి. ఒక తండ్రిగా ప్రైజ్ గాడ్, నీ యొక్క పిల్లలపై బెత్తము వాడుట బాధ్యత. నీవు వారిని గద్దించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. చాలామంది చక్కగా ఏదో గొప్ప కార్యం అన్నట్టుగా, మా పిల్లల్ని మేము కొట్టలేదు, మా పిల్లల్ని మేము తిట్టలేదు, మా పిల్లలంటే మాకు ప్రేమ, వారిని మేము చాలా గారాభం చేసాం, ఇది గొప్ప విషయం కాదు, వారు నాశనము మీ చేతుల ద్వారా జరిగినట్టే, వారి నాశనము మీ స్వంత చేతులే చేశాయని ఒప్పుకోనక తప్పదు. దయచేసి గమనించండి. కాబట్టి పిల్లలు ఇంకా చూసినట్లయితే ఆ చిన్న పిల్లలను నీవు చూచినప్పుడు అలాగూ చేయుట నీవు ఒప్పుకొనవు. అయితే ఒక తండ్రిగా లేదా తల్లిగా ఆ చిన్న పిల్లలను పెంచే బాధ్యతను నీవు ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఏలయనగా పరిశుద్ధ గ్రంథంలో నీవు బెత్తము వాడకపోతే నీ కుమారుని నీవే పాడు చేసిన వాడవగదు అని చెప్పుచున్నది కదా. గమనించారా, మరి ఈ కార్యము ఈ లోకములో ఉన్న ప్రతి మానసిక సంబంధమైన నిపుణుల దృష్టిలో సరైనదిగా కనబడుచున్నది. ఈరోజు చట్టంలో వచ్చిన మార్పులను బట్టి మరి ఆ యొక్క పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కూడా దండించేది తీసేశారు.
తల్లిదండ్రులే ఆ చట్టాన్ని తీసుకొచ్చారండి. అంటే వారి పిల్లలు క్రమములో ఉండట వారికి ఇష్టం లేదు. నిజమే, పిల్లలు ముద్దుగా ఉంటారు, సున్నితమైన శరీరము, వారిని పశువును కొట్టినట్టుగా కొట్టాల్సిన పని లేదు. కానీ వారిలో స్వభావ సిద్ధమైన ఒక మూర్ఖత్వము, ఒక మొండితనం ఉంటుంది. దాని నుండి తప్పించటానికి కొంచెం భయం అనేది వారి దృష్టిలో పెట్టుట మేలుకరమే. దయచేసి గమనించండి పిల్లలారా, చూడండి, ఒకవేళ ఇంకా అధికముగా ఉపయోగపడినట్లయితే ఈ దినములలో చిన్నపిల్లలు యవ్వనస్తులు తప్పులు చేయుట మరియు మనలో కనిపించే దారుణమైన స్థితి మరి ఎక్కువగా కనిపించి ఉండదు. అంటే దేవుని యొద్ద లేకుంటే దేవుని సముఖములో పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు వారు వారి పిల్లలను మరి శిక్షించి సరిచేస్తే, గద్దిస్తే వారు చక్కగా ఉండటానికి నువ్వు పునాది వేసిన వారుగా ఉంటారు. మంచి పునాది వేసిన దానవుగా, మంచి పునాది వేసిన వాడవుగా నువ్వు ఉంటావు. అలాగే 1959 మే నెల 10వ తేదీలో మాతృ దినోత్సవం అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్పిన పరిస్థితి మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ఇక్కడ తల్లి యొక్క బాధ్యతను గురించి మాట్లాడుతున్నాడు. తల్లిగా ఉన్న ఒక స్త్రీ, ఆమెన్ శ్రేష్టమైన వ్యక్తి. గమనించారా, ఈ జీవితంలో నిన్ను మొదటిగా పొందుకునినది, గ్లోరీ టు గాడ్, స్వీకరించినది ఎవరో తెలియనా? హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క తల్లియే, ఆమెన్. నీ తల్లి మాత్రమే నిన్ను అలా పొందుకుంది. నిన్ను ఎవరు కూడా తాకజాలరు. ఆ పుట్టిన వెంటనే ఆ చెయ్యి యొక్క స్పర్శ, గ్లోరీ టు గాడ్, ఆ తల్లి మాత్రమే ఆ బిడ్డ మీద వేస్తుందండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏలయనగా నీవు గర్భములో పిండముగా ఉండినప్పుడు ఆమె నిన్ను తన హృదయము క్రింద మోస్తుందట, ఈ గుండెకు క్రింద మోస్తుందట. ఈ జీవితంలో నిన్ను మొదటిగా ఎరిగినది ఆమెయే. నిజంగా తల్లి స్థానం ఎంత గొప్పదండి. ఈరోజు ఎంతమంది తల్లులను హింస పెడుతున్నారు, తల్లులను దూషిస్తున్నారు, తల్లులను కొడుతున్నారు, తల్లులను భిక్షగత్తెలుగా మార్చేశారు. నిజంగా వారు శిక్ష పొందక తప్పదో. వారు వారి యొక్క ప్రేమను పోగొట్టుకున్నారు. ఆ తల్లి ఎంతగా నిన్ను పెంచి ఈ స్థితికి తెచ్చిందో మరిచిపోవుట నిజంగా చాలా బాధాకరం అండి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. నిజంగా ఆ తల్లి తన హృదయానికి దగ్గరగా ఆ బరువైన పిండమును ఆమె మోస్తున్నప్పుడు ఆమె ఎన్నడూ కూడా అది ఒక భారముగా ఆమె ఫీల్ కాదండి. దయచేసి గమనించాలి. కాబట్టి ఆ తర్వాత గర్భములో మోసిన పిదప నీవు జన్మించినప్పుడు నిన్ను మొదటిగా తాకి మరియు నీవు ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లను ఫస్ట్ మొట్టమొదటిగా తుడిచినది ఆ చిన్న తల్లే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ జీవితంలో నిన్ను మొదటిగా ధైర్యపరిచేది, నీకు ప్రేమను చూపించేది, నిన్ను బుజ్జగించేది నీ తల్లే. ఆమెన్. ఇప్పుడు మన తల్లికి మనం ఇవ్వవలసిన ఘనత ఈ రోజుల్లో ఎవరు ఇవ్వట్లేదండి. ఈ రోజుల్లో ఎవరు ఇవ్వట్లేదు. ఆ జీవితంలో చాలా కాలం మా తల్లిగారు మాతో కూడా ఉండేది. అయితే ఆమె మరి కాలం అనే తెర ఆవలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా గొప్ప లోటు మా కుటుంబంలో మేము చూసాం. ఎందుకంటే ఆమె పెద్ద దిక్కుగా ఎల్లప్పుడూ కుటుంబంలో అందరి కోసం ప్రార్థన చేసేది. నా కోసం, నా భార్య కోసం, పిల్లల కోసం ఒక ప్రార్థన చేసే తల్లిగా ఆ ప్రార్థన మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదండి. కాబట్టి చాలామంది తల్లిని లేక ఆ పెద్దలను భారంగా భావిస్తున్నారు. తప్పది, వారే నిన్ను భారంగా భావించి ఉంటే నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, లేక ఈ స్థాయిలో ఉండేదానవు కాదు. నీవు ఈ స్థితిలో ఉన్నావంటే ఖచ్చితంగా నీ తల్లే నిన్ను
ఆయొక్క ప్రేమలో పెంచిందనే సంగతి గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రిల్లరా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒక బిడ్డతో కూడా మొదటిగా ఉన్నది తల్లి మాత్రమే, కాబట్టి ఆ బిడ్డ ఎలాంటి వాడుగా ఉండవలెను అనే విషయంలో ప్రాముఖ్యమైన బాధ్యత కలిగినదిగా ఆమె ఉంటుంది. ఆ చిన్న బిడ్డ ఎలాంటి మార్గంలో నడవాలి అనేది ఆ తల్లి ఎలాంటి మార్గములు సిద్ధపరుచుచున్నది అన్న దానిపై ఆధారపడి ఉందండి. ఆ తల్లి ఆ బిడ్డ ఎదుగుదలలో ఏది నేర్పుతుందో వాడు ఆ స్థానంలోనికి ఎదుగుతాడండి. దయచేసి గమనించండి. అయితే సరైన త్రోవలో నడిపించే ఒక తల్లిగా ఉంటే, ఒక బాధ్యత కలిగిన తల్లిగా ఉంటే, అక్కడ దేవుని యొద్ద నుండి ఆ కృపను ఆమె పొందుకున్నట్టే. అందువలననే ప్రవక్త అంటున్నాడు, స్త్రీలు ఒక ప్రత్యేకమైన చిన్న స్పర్శను కలిగి ఉన్నారని నేను తలంచుచున్నాను అంటున్నాడు. నిజంగా అక్కడ నుండే ఒక జీవితం యొక్క మలుపు ఆరంభమవుతుంది ప్రియులారా. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే 1963 జూన్ నెల 23వ తేదీన మరి ప్రవక్త బోధించిన అంశము ప్రకాశించే ఎర్రని దీపం. ఇందులో మరి ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను గూర్చి లేక స్త్రీలను గూర్చి ప్రవక్త చెప్పినది చూద్దాం. క్రీస్తు రాకడను గురించి సూచనలు ప్రకాశిస్తున్నవి, వాటిని గమనించి చూడండి. నేను ఈరోజు రాత్రి మీ వద్ద చెప్పినది అంతగా ప్రాముఖ్యము చెందినది కాకపోవచ్చును, అయితే అది నిజం. అంటే ప్రవక్త అంటున్నాడు, ఇది మీకు ప్రాముఖ్యంగా అనిపించకపోవచ్చు కానీ అది నిజము అని చెప్తున్నాడు. ఎందుకంటే అది దేవుడు పలికినది. ఇదిగో మనము వాటిని చూస్తున్నాము. స్త్రీలు గృహములో ఉండుట చూసారా, గృహములో ఉండటానికట వారు ఇష్టపడట్లేదంట, గుర్తుపెట్టుకోండి. వారి యొక్క కుటుంబముల గురించి శ్రద్ధ వహించుటకు వారు ఇష్టపడట్లేదు. పిల్లలను చూచుకునేటకు ఒక వ్యక్తిని అమర్చుకొని చూసారా పనివారిని పెట్టుకుంటున్నారు. వారు ఉల్లాసమైన లోక కార్యములకు వెళ్ళుచున్నారు. బాలురు తప్పులు చేయుట మరి అన్ని కార్యములు జరుగుచున్నవి, తల వెంట్రుకలు కత్తిరించుట, పొట్టి వస్త్రములు ధరించుట, శరీరాన్ని ఆకర్షించే విధంగా ఆభరణాలు ధరించుట. చూసారా స్త్రీలు అందముగా రోజు రోజుకు వారి అందాన్ని చూసారా పెరుగుతుందని చూసారా. వారు ఒక ఆకర్షణీయంగా కనబడటానికి సమయాన్నంతా వెచ్చిస్తూ ఉంటే ఇక దేవుని భయములో ఏ రీతిగా వారి పిల్లలను వారు పెంచగలరండి. గమనించారా ఇక్కడ అంటున్నాడు, పురుషుడు మరియు దేవుని కుమారులు అపవాది చేయుచున్న ఉచిలో చూసారా పడిపోవచ్చున్నారు. అది అలాగే జరగవలను, అలాగూ జరుగునని యేసుప్రభు ముందే చెప్పాడండి. ఈ పిల్లలు అవిధేయులైపోతారని నేను ముందే చెప్పాడు. గమనించారా, ఇదిగో అది అలాగనే సంభవించుచున్నది. ఇవి సంభవించు వరకు ఈ తరము, ఒక తరం అనగా 40 సంవత్సరాలు, ఆ తరము గతించదట. దయచేసి మరి ఆలోచన చేయాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా బాధ్యతలను మనం మరిచిపోతే, వారు మొండివారిగా మారిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ భార్య భర్త లోకంలో పొలోమని వెళ్ళిపోయి ఆ కార్యాలు ఈ కార్యాలు పిల్లలను తప్పించుకోవటమే బాధ్యతగా పెట్టుకున్నారు. కానీ ఆ పిల్లలను దగ్గర పెట్టుకొని వారిని పెంచి సంరక్షించి సరైన మార్గంలో తీర్చిదిద్దే తల్లిదండ్రులు నేటి దినాల్లో అరుదైపోయారండి, అసలు కనబడట్లేదు. దయచేసి గమనించాలి. అలాగే చూడండి, ఈ పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి గురించి నాకు తెలియను, అతని తల్లి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారని నేను అనుకునిచున్నాను. అతనికి ఇంచుమించు నా వయస్సు ఉండను. నేను ఆ తల్లి మనస్సు నొప్పించడానికి దీన్ని చెప్పడం లేదు. ఏలయనగా అందరి వలె ఈమె కూడా అధికముగా హృదయ వేదన కలిగి ఉన్నారు. ఆ వ్యక్తి మత్తుపానము త్రాగుతాడంట, మధుపానం తాగుతాడు. అంటే ఆ మత్తు కలిగించే ఆ పదార్థాలు అతడు తాగుతాడు.
అతను మరి ఎక్కువగా త్రాగి మత్తిల్లినప్పుడు తిన్నగా ఇంటికి చేరుకుంటాడంట. గదిలో తల్లి పడుకుని ఉన్నప్పుడు ఆమె దగ్గరకు పరిగెడుతూ వచ్చి ఆ తల్లిని కౌగిలించుకొనును. అతనికి మనవడు మనవరాళ్ళు ఉన్నారు గనుక ఒక తల్లి తన చేతులతో మెల్లగా తాకినప్పుడు ఆ తాకిడిలో ఏదో ఒకటి ఉన్నది. మానవత్వముతో చెప్పదలిచినప్పుడు జీవితంలో కలిగే ఏ స్పర్శకైనా ఈ స్పర్శతో వ్యత్యాసం ఉన్నది. మిగతా స్పర్శలు ఎన్నైనా ఉండొచ్చు కానీ హల్లెలూయా, తల్లి స్పర్శ తల్లి స్పర్శే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మాతృత్వం గొప్పది ప్రిల్లారా. దానిని నిజంగా ఈరోజు అబాసు పాలు చేస్తున్నారు. మాతృత్వాన్ని ఈరోజు విడిచి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ప్రిల్లారా. అలాగే మరి ఇంకా చూసినట్లయితే ఇంకా ప్రవక్త అంటున్నాడు చూడండి, దేవుని యొక్క పిలుపైన మండుచున్న ముళ్ళ చెట్టు ఇచ్చట ఉన్నది, మీ యొక్క కార్యములను గుర్తించుకోనండి. చూసారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి సూచనలు అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యములు చూపించడానికి పరిశుద్ధాత్ముడైన దేవుడిచ్చడున్నాడు. ఈ ప్రజలలో మీతో అనేక మంది క్రైస్తవులుగా ఉండటానికి ఆశించితిరి. మీలో అనేకులు దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేయడానికి ఆశ కలిగి ఉన్నారు. మీరు వస్త్రములను శుభ్రపరిచేదానికోసం మరియు బయట ప్రాంతంలో ఉన్న ఒక కర్మాగారంలో పని కోసం వాటిని నిర్లక్ష్యము చేసిరి. స్త్రీలైన మీలో కొందరు మీ యొక్క పిల్లలతో గృహములో ఉండి వారికి దేవుని వాక్యమును చదివి వినిపించగలవారై ఉన్నారు. అయితే మీరు ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి బయట పనికి వెళ్ళుచున్నారు. మీకు సిగ్గు కలుగునుగాక అంటున్నాడు ప్రవక్త. దేవుడు మీకు ఒక పనిని ఇచ్చిన్నాడు, అదేమనగా పిల్లలను పెంచడం మరియు దేవుని కార్యములను వారికి నేర్పించుటయే మన విధి అండి. దయచేసి గమనించాలి, ఇదే నిజమని ప్రవక్త అంటున్నాడు. స్త్రీలరా, మీ యొక్క మార్గములను ఆలోచించి చూడుడి. ఆ డబ్బుల ద్వారా నువ్వేం సాధిస్తావు? ఇస్కరియోతు యూదా చేసిన విధముగా అది కార్యరూపములో చూపించను. మీ యొక్క మార్గములను ఆలోచించి మిమ్మలను ఆయనకు సాక్షిగాను, ఆయన రక్తమునకు సాక్షిగాను, ఆయన కృపయొద్దకు మరి ఆయన యొక్క ఉద్దేశమునకు నేరుగా త్రిపును. నా మార్గములను ఆలోచించు, నా హృదయమును నీకు సరైన సాక్షిగా మలచితినని దావీదు చెప్పాడు. నిశ్చయముగా మీరు ప్రయాణించినప్పుడు మీ యొక్క మార్గములను గురించి ఆలోచన చేస్తూ వెళ్ళండి. నిజమేనండి. కాబట్టి మన కుటుంబ జీవితంలో మన మార్గములో మనం సాగిపోతున్నాం, కానీ వెనక ఏం జరుగుతుందో ఆలోచన చేయలేకపోతున్నాం. కాబట్టి నీకు కనబడిన మార్గం ఏదో నువ్వు వేగంగా వెళ్ళిపోతున్నావు. భార్యాభర్తలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, కానీ ఆ వెనుక వస్తున్న సంతానం ఏమైపోతుందో అనే విషయాన్ని మాత్రం మరిచిపోవుట విచారకరం ప్రిల్లరా. తర్వాత వారు చెడిపోతే వారిని గూర్చి నిట్టూర్చే కంటే వారిని సరైన మార్గంలో నడిపించటానికి కొంత శ్రమ నువ్వు తీసుకునుట అది నీకును దేవుని సంఘానికి సమాజానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది ప్రియులరా. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా మనం గమనిస్తే ప్రియులరా, అమెరికా పైన దండయాత్ర అనే అంశము 1954 మే నెల 9వ తారీఖున మరి ప్రవక్త బోధించున్నారు. ఇందులో నుండి మరి కుటుంబం గురించి మరి ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఈ ఉదయమున తల్లులైన మీకు నిజమైన తల్లులుగా మీలో అనేకులు ఉన్నారని నేను ఎరుగుదును. మీలో ప్రతి ఒక్కరికి లేక ప్రతి ఒక్కరిని నేను తలంచుచున్నాను. ఒక్క విషయము నన్ను చెప్పనివ్వండి, దేవుడు మిమ్మను దీవించునుగాక. నేను తలంచినదేమనగా మీరే, గ్లోరీ టు గాడ్. 5వ సువార్త, దేవునికి స్తోత్రం. మీ యొక్క పిల్లలకు అక్కడ ఏమున్నదని నేను మీకు చెప్పదలుచుచున్నాను. ఒక చిన్న కార్యము మాత్రమే, అంటే నేను చెప్పదలిసింది ఒక చిన్న కార్యమే అంటున్నాడు. ఏలైనగా ఇక్కడ చూడండి, ఈ రాత్రి వేళ ఒక తల్లిని గురించి లేదా మనలో ఎవరైనా ఒకరు బోధించవచ్చును,
అది సరైన కార్యం. తల్లుల గురించి అయితే గమనించండి, మిమ్మల్ని ఒక కార్యం నేను అడగదలుచున్నాను. మోషే ఒక చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, అతనికి అవసరమైన బోధనలను ఇచ్చినది తల్లియే. చిన్నవాడైన మోషేను ప్రైజ్ ద లార్డ్ తన యొక్క మోకాళ్ళ మీద వేసుకొని మోషే అని పిలిచి సమస్తమైన వాటిని నేర్పించినది. ఒక భక్తి గల తల్లిగా ఆమె ఉన్నదండి, ప్రైజ్ ద లార్డ్. అతనే ఆమెకు మీరు గమనించాలా శిష్యుడిగా. చూసారా, ఆ తల్లి, ఆ భక్తి గల తల్లి ఆ పిల్లవానికి ఏమై ఉన్నదంటే బోధకుడై ఉన్నది. చూసారా, ఆమె అతని యొక్క బోధకురాలుగా ఉన్నది. ఆమె ఫరో రాజు యొక్క అధికారం క్రింద నుండి అతనికి కార్యములన్నిటినీ చక్కగా నేర్పించిందండి. గమనించాలి, మోషే ఒక దినాన నీ ఇక్కడ అంటుంది, మోషే ఒక దినాన నీవు ఇజ్రాయేలు ప్రజలను విడిపించుచున్నావు, వాటిని చేయడానికే నువ్వు పిలువబడ్డావు, లోక రాజ్యముల చేత నిన్ను నీవు అపవిత్రపరుచుకొని వద్దు, నిన్ను నీవు పరిశుద్ధముగా ఉంచుకొనుమో, ఏలయనగా నీవే ఆ కార్యమును చేయుటకు పిలువబడిన వ్యక్తివి అని చెప్పాను. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మా తల్లిదండ్రులకు వివాహమైన 22 సంవత్సరముల తర్వాత నా తల్లి దేవుని చేత వాగ్దానము పొంది నన్ను కన్నాను అని చెప్పేది. ఏమన్నదంటే, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే తిరిగి నీ సేవకు ఇచ్చేస్తాను అని హన్నాలాగా మొక్కుబడి చేసుకున్నదట. అయినా కూడా లేక లేక నేను పుట్టాను కాబట్టి చాలా గారాబంగా పెంచారు. నేను అడిగిన దానికంటే మిన్న అయిన వస్త్రాలు, వెలగల వస్త్రాలు, కావలసిన అన్ని వసతులు వారి ప్రేమను బట్టి నాకు చేశారు. అయితే ఎల్లప్పుడూ నా తల్లి చెప్పేది, నువ్వెంతైనా చదువు, ఏ ఉద్యోగమైనా చేయి, ఒకరోజు దేవుడు గనుక నిన్ను పిలిస్తే అన్నీ విడిచిపెట్టి ప్రభు సేవ చేయవలసినదే అని నా తల్లి ఎల్లప్పుడూ చెప్పేది. అప్పటి కాలంలో నాకు అనిపించేది, ఈ వెర్రి మాటలు ఈమె ఎందుకు చెప్తుంది, దేవుడు నన్ను పిలుచుకుంటాడా, నేను మళ్ళా సేవకు వెళ్తానా, ఈ దినాల్లో ఏంటి వెర్రి భక్తి అనుకునేవాడిని నేను. కానీ ఆమె చెప్పినది తూచా తప్పకుండా జరిగింది ప్రియులరా. నిజంగా తల్లి చేతిలో కుమారుని యొక్క పెంపకము ఆధారపడి ఉన్నది అనేది ఖచ్చితముగా నిజమై ఉన్నది. కాబట్టి ప్రియులరా, మీరు దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి లోక సంబంధమైన గొప్ప విషయాలు బోధిస్తున్నారు. మా అమ్మ అన్నది ఏమన్నదంటే, నేను నీకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా నేను ఇవ్వలేకపోయినా, ఒకటి మాత్రం ఖచ్చితం, దేవుని వాక్యమును నేను నమ్ముట ద్వారా నేను నిన్ను కనియున్నాను. కాబట్టి ఈ భూమి మీద ఏదైనా ఉండొచ్చు పోవచ్చు, కానీ నీవు ఆయన వాక్యాన్ని పట్టుకుంటే ఆ వాక్యము నిన్ను తగిన స్థానంలో ఉంచుద్ది. దాన్ని మించిన ఆస్తి, దాన్ని మించిన ఐశ్వర్యము ఈ లోకములో లేనే లేదని ఆమె ఆ రోజు చెప్తే నాకు అది ఒక మరి హాస్యాస్పదంగా అనిపించింది. కానీ ఈరోజు ఆ వాక్యమే నన్ను నడిపిస్తుంది, ఆ వాక్యమే నాతో మాట్లాడుతుంది, ఆ వాక్యమే నన్ను సర్వసత్యంలోకి తీసుకొచ్చింది, ఆ వాక్యమే ఎత్తబాటు విశ్వాసంలోకి తీసుకొచ్చింది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడనే ఆ గొప్ప ధైర్యంలో ఈరోజు నేను ముందుకు సాగిపోతున్నాను ప్రియులారా. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు మంచిగానే కోరుకుంటారు, ఆ పిల్లల భవిష్యత్తు గురించి గొప్పగా అంచనాలు వేస్తారు. అరే అబ్బాయి, నువ్వు ఆ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, ఆ స్థితిలోకి వెళ్ళాలా, ఈ స్థితిలోకి వెళ్ళాలా, ఫలానా పొజిషన్లోకి వెళ్ళాలా, ఫలానా ఆ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలా, మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టించాలా, ఏదో 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 వాళ్ళు నూరిపోస్తున్నారు. కానీ విన్నారా,
వారిలో లోకమంతా నూరిపోస్తున్నారు, కానీ వారి యొక్క మంచి భవిష్యత్తుకి వారి యొక్క జీవితంలో వాడు ఒక తాగుబోతు కానీ డబ్బులు బాగానే సంపాదిస్తాడు, వాడు ఒక తిరుగుబోతు కానీ మంచిగా ఉద్యోగం చేస్తాడు. ఇదొక్కటి ఉంటే సరిపోతుందా తల్లిదండ్రులకి? వారిని బట్టి డబ్బు వస్తేనే సరిపోతుందా? పేరు, నీ పేరు ఆ బిడ్డను బట్టి నాశనం అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతకంటే ముఖ్యంగా వాని ఆత్మ పాతాళమునకు వెళ్ళినట్లయితే ఒక తల్లిగా నువ్వు చేయవలసిన కార్యం చేయలేదు కనుకే వాడు ఆ స్థితిలో నశించిపోతున్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడన్న విషయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఈ సందర్భంలో నేను కూడా మీతో మనవి చేస్తున్నాను. పిల్లరా, దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ మోషే ఏ వేద పాఠశాలకు వెళ్ళలేదు, ఏ ఉపదేశం చేసే స్థలానికి అతడు వెళ్ళలేదండి. ఫరో యొక్క రాజభవనంలోనే అతడు నివసించాడు. అయితే అతని యొక్క తల్లి అతనికి చేయవలసిన ఉపదేశం అంతా చేసేసిందండి. హల్లెలూయా. కాబట్టి ఒక నిజమైన తల్లి ఆమె దేవుని యొక్క ప్రమాణములను అతనికి నేర్పించింది, అతడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని ఆమెకు బోధించింది. గ్లోరీ టు గాడ్. అతను ఎలాగూ ఏ విధంగా జీవించాలో, దేవుడు ఏమి చేయగోరుచున్నాడో, దేవుని ప్రణాళికను గురించి పిల్లలకు చెప్పడం ఎంత గొప్ప విషయం ప్రిల్లరా. హల్లెలూయా. ఆమె యొక్క బోధ మోషే యొక్క జీవితాంతం అతనిలో స్థిరముగా నిలిచిపోయింది. కాబట్టి ఏ యొక్క ప్రశస్తమైన నిజమైన ఉత్తమురాలైన స్త్రీ తన యొక్క చిన్న పిల్లలను చూడండి, గారాబం ఉంటే ఉండొచ్చు, ఈరోజు ఏ పిల్లవానికి ఈ సినిమా ప్రభావం లేకుండా ఉంది చెప్పండి? అన్యులకి విడిచిపెట్టండి, లేకపోతే నామకార్థ క్రైస్తవుల్ని విడిచిపెట్టండి. ఈరోజు ఒక శ్రేష్టమైన గుంపుగా పిలువబడుచున్నామనుకొనుచున్న వారి పిల్లలు కూడా ఆ సినీ ప్రభావానికి గురవటానికి గల కారణం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫ్రీడమే. చూసారా, ఆటపాటలకును మరి ఇతర కార్యములకును పంపించుటకు వారు ప్రేరేపించబడుతున్నారు. చూసారా, కాబట్టి కొంచెం సమయం కూడా పిల్లలకు ఇవ్వట్లేదండి తల్లిదండ్రులు. తన పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని యేసు ప్రభువును గురించి బోధించుట ఆ తల్లికి సిగ్గుగా ఉంది. ఈరోజు దేవుని వాక్యాలు చెప్పరు, లేకపోతే ఆ కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాలు నేర్పరు. చిన్నప్పుడు బాల్యంలోనే మా తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణ అది. ఆ కీర్తనల గ్రంథంలో మరి కొన్ని వచనాలు వల్లించకుండా చెప్పకుండా ఆ రోజు కుటుంబ ప్రార్థనలో ముగింపు లేదు. కుటుంబ ప్రార్థన ముగియకుండా మాకు భోజనమే లేదండి. అంత క్రమముగా, అంత శిక్షణగా, లేకపోతే చక్కని తర్వీదు ఆ పాత తల్లిదండ్రులు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా వారు దేవుని సంఘానికి వెళ్ళటం, సంఘ క్రమాన్ని నేర్చుకోవటం, అది ఆ పిల్లలకు నేర్పటం ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు అవి చూడాలన్నా మన కంటికి కనబడలేదండి. పిల్లల యొక్క వస్త్రధారణే వారు ఎలాంటి వారో తెలియజేస్తుంది. వారు వేసుకునేటటువంటి ఆ చెప్పులు, వారు పెంచుచున్న ఆ జుట్టు, కత్తిరించుకునే విధానం, నడిచే విధానం, ఇవన్నీ కూడా వాడు ఎంత పోకిరి వాడో అర్థమైపోతుంది. అంతా కూడా ఆ సినీ ఆ ప్రభావమే తప్ప పిల్లరా మరి వేరొకటి కాదండి. వారు ఎంతగా చెడిపోయిన తల్లిదండ్రులు పట్టించుకోవట్లా, కానీ ఒకరోజు దేవునికి వారు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ఆశించుట అనేటటువంటి ప్రసంగంలో 1955 అక్టోబర్ నెల 1వ తేదీన ప్రవక్త బోధించిన అంశంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తున్నాను. ఒక బిడ్డ తను పొందుకొను మొదటి బోధకుడు తన యొక్క తల్లి. దేవునికి స్తోత్రం. 4-5 సువార్తలు ఉన్నవి. చూసారా, మనకు మామూలుగా మనకు తెలిసిన సువార్తలు 4, కానీ 5 సువార్తలు ఉన్నాయని ప్రవక్త అంటున్నాడు.
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత స్థానం తల్లి చెప్పే సువార్త. దేవునికి స్తోత్రం. తన పిల్లలను పెంచుటకు, తన పిల్లలకు ఉపదేశించటానికి నిజంగా తల్లి ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు, తల్లి బైబిల్ చదివితే పిల్లలు బైబిల్ చదువుతారు, తల్లి బూతులాడితే పిల్లలు బూతులాడతారు, తల్లి సినిమాలు చూస్తే పిల్లలు సినిమాలు చూస్తారు, తల్లి సీరియల్స్ చూస్తే పిల్లలు సీరియల్స్ చూస్తారు, తల్లి ఆ ఫోన్లో గేమ్స్ చూస్తే పిల్లలు గేమ్స్ చూస్తారు. కాబట్టి ఇదంతా ఏంటి, తల్లి ఒడిలో నుండి వారు నేర్చుకొని చున్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముఖ్యంగా తల్లి పాత్ర గొప్పది. ఒక పిల్లలకు చెడు ప్రభావానికి ముఖ్య కారణం, మొదటి ఫాల్ట్ ఏదైనా ఉన్నది అని అంటే తల్లి మాత్రమే. తల్లి సరిగా క్రమపరచకపోతే ఆ పిల్లలు సరిగా ఉండలేరు, గమనించారా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఇవన్నీ కూడా తల్లి యొద్ద నుండి ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు. ఒక ఆత్మచేత నింపబడిన స్త్రీగా ఉండవలెను, ఆమెన్ ఆమెన్. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఆ బిడ్డను ఒక పని మనిషి వద్ద అప్పగించి ఎలా చేస్తున్నారో చూడండి. కొంతమంది అలా చేయకుండా, తల్లి బాధ్యత స్వీకరించకుండా పని మనిషి దగ్గర అప్పగించి రాత్రివేళ తన ఇష్టానుసారంగా తిరుగుతున్నారండి. పిల్లలు పట్టించుకోవట్లే. ఆడు తర్వాత ఆదివారం ఉదయమున ఆదివారపు బడికి వెళ్ళి క్రైస్తవులుగా పిలుచుకొనుచున్నారు. చూసారా ఇక్కడ అంటున్నాడు, నేను ఇప్పుడు చెప్పదలిసిన వాక్యము యొక్క అంశమునకు చూడండి వచ్చుట మంచిది. నేను కొద్దిగా వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయాను, అయినా ఈ సంగతులు గురించి సత్యమును, చూసారా, ఈ యొక్క సత్యమును చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన అంశం మాట్లాడుతూ దేవుని ఆత్మ కదిపినప్పుడు, హల్లెలూయా, ఆ యొక్క కుటుంబాల విషయాన్ని కూడా దేవుని ఆత్మ కవర్ చేసేదా. అక్కడ ఒక చెట్టు ఉందంట, సస్సాఫ్రాస్, తెలుగులో రాశారు సస్సాఫరాస్, అంటే ఒక అమెరికా చెట్టు అండి. దాని పై పొట్టు ఔషధంగా ఉపయోగపడుతుంది. కొంతకాలం తర్వాత మీరు కాల్చబడుటకు విడవబడుట కంటే ఇప్పుడే మీ యొక్క పైభాగమును అగ్ని చేత నేను కాల్చేదను, కాబట్టి అది నిజము, కాబట్టి ఇది సత్యమైన సువార్త అని మీరు గుర్తుంచుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ పై పొట్టు ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఒక బిడ్డ మారాలంటే కొంతవరకు కొన్ని గాయాలు తప్పదు, అది మేలు కొరకే, కొంత ఇబ్బంది తప్పదు, కొంత సాధన తప్పదు పిల్లరా. అలా లేనట్లయితే నీ చేతులారా నీ పిల్లల భవిష్యత్తుని నీవే పాడు చేసిన దానవు అవుతావు. అలాగే 1957 9వ నెల 15వ తేదీన ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆ ధ్యానాల్లో నుండి 7వ అధ్యాయాన్ని బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు. ఒక స్త్రీ ఒక గొప్ప పరిశుద్ధమైన ప్రశస్తమైన అద్భుతమైన స్థానాన్ని కలిగి ఉన్నది, అయితే ఆమె తనను తాను అలాగూ నడిపించవలసిన వారుగా ఉన్నారు. అయితే ఒక తల్లిగా ఒక స్త్రీగా తన మాతృత్వము యొక్క స్థానమును కాపాడుకొనుట ఆమె ఆ మార్గములోనే ఉండవలసి ఉన్నది. చూసారా, మాతృస్థానాన్ని కాపాడుకోవాలట. మాతృత్వము ముక్కలైనప్పుడు, తల్లి గుణము పోయినప్పుడు అది ఏ దేశమైనా దాని యొక్క వెన్నెముక విరిగిపోవును. మరియు మన స్త్రీల దుర్నీతి వలనే, ఆ కారణము వలనే ఈరోజు మన దేశము నశించిపోవచ్చున్నది. ఖచ్చితంగా మనలో ఉన్న కుళ్ళిపోయిన స్థితి దాన్ని ముక్కలు చేస్తుంది. నిజంగా ఆ 57లోనే అంత భయంకరమైన పరిస్థితులుంటే మరి ఇంచుమించుగా 2 తరాలు గడిచిపోయాక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనము ఈ లోక పరిస్థితులను చూస్తే మనకు అవగాహన అవుతుందండి. చూడండి,
1963 పదకొండో నెల 27వ తేదీన ప్రపంచము మరలా పడిపోవుట అను అంశంలో ప్రవక్త బోధించిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. స్త్రీ తత్వం అనేది మన యొక్క దేశము ఒకటిగా కలిసి ఉండుటకు దోహదపడును. ఆ దోహదపడే విషయాలలో అది ప్రాముఖ్యమైందని చెప్తున్నాడు ప్రవక్త. ఇంకా దాన్ని వెన్నెముకతో పోల్చాడండి. మరియు దేవుడు ఒక స్త్రీకి ఇచ్చిన మంచి సద్గుణమో హల్లెలూయా మాతృత్వం తల్లి గుణం. అయితే ఇలాంటి పద్ధతులు ఎన్నడో మరుగైనవి. కొన్ని సంవత్సరముల మునిపే ఈ లోకంలో స్త్రీలు వారి యొక్క మంచితనం చూసారా ఆధునిక హాలీవుడ్ దేవతకు అప్పగించేశారండి. దానికి లొంగిపోయారు అంటున్నాడు ప్రవక్త. వారి వలె వస్త్రాలు ధరించుకొని వారి వలె అమర్చుకొని కొంతమంది హాలీవుడ్ కళాకారులు చేసినట్లుగా వీరును అట్లే చేయుచు నడుచుకొనిచున్నారు ఆ యవన స్త్రీలు. ఆ సినీ యాక్టర్ల వలె బిగువైన వస్త్రాలు ధరించుకొని ఆ యవన పిల్లలకు మరి పాపపు ఆలోచనలను రేపుతూ అప్పుడే వారి హృదయాలలో వారితో వ్యభిచారం చేసినంత ఘోర క్రియ అక్కడే జరుగుతుంది పిల్లరా. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? సినీ ప్రపంచమే. మీ పిల్లలను సినిమాకు పంపుచున్నారంటే, మీ పిల్లలను వాటికి అలవాటు చేస్తున్నారంటే, వారి యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి మీరే కంకణం కట్టుకున్నారని అర్థం. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ఒకవేళ వారు బయట సమాజంలోకి వెళ్ళి వారు చెడిపోయిన వారిగా నీ ఇంటికి వచ్చారంటే వారిని గూర్చి నువ్వు ఏడవలసిన పని లేదు. నీవు చేసిన పొరపాటును గూర్చి ఏడ్చుకునుట మంచిది. దయచేసి గమనించాలి, ఈ చెడ్డ వస్త్రాలు పాపమును బయలుపరిచే విధంగా అవి కనిపిస్తున్నాయని, ఆ వస్త్రధారణ అంత హేయంగా ఉంటుందని ప్రవక్త అంటున్నాడు. ఇతరులను లైంగికమైన ఆశలకు ఆకర్షించుట మొదలైనవి సంగములలో కూడా కొనసాగుచున్నవని చెప్తున్నాడు. మరియు బలిపీఠం పైన ఉన్న కాపరులు దయచేసి గమనించాలి, వాటిని గద్దించుటకు ధైర్యము లేనివారుగాను పరిశుద్ధాత్మ శక్తి లేనివారుగాను ఉన్నారు. ఎస్, వారి ఆహారం పోతుందని, వారు వారి తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులు మరి ఈ రీతిగా గద్దించినప్పుడు వారు అభ్యంతరపడతారని, తద్వారా చచ్చి మానివేస్తారేమో అని, తద్వారా ఆదాయం పోతుందేమో అని, ఇలాంటి ఆలోచనల చేత ఈ సేవకులు చూసారా గద్దించలేకపోవుట కూడా వారిని రెట్టింపు తీర్పులో నిలబెట్టుట నిజంగా తథ్యమండి, తిరిగేలేదు. దయచేసి గమనించాలి. కాబట్టి లోతు వలె కూర్చొని తన ఆత్మలో కలజం లోపల అనుకుంటే ఏంటి, చెడిపోయారు పిల్లలు, వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు, ఇంత దరిద్రంగా తయారయ్యారు. నేను లోపల అనుకోవడం కాదు, స్టేజ్ మీద లేకపోతే ఆ పులిపీఠం మీద నీవు బోధించే బలిపీఠము దగ్గర ప్రైజ్ గాడ్, అక్కడ నువ్వు చేయగలిగినదంతా చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు ఏ వాక్కు ఇచ్చి సరిచేయమని గద్దించమని బుద్ధి చెప్పమని దేవుడు నీకు అప్పగించాడు, దానిలో ఏది దాయకుండా వారి క్షేమం కొరకు వారిని గద్దించుటం మంచిది, సరిదిద్దుటం మంచిది. కానీ ఈరోజు కాపురులు పోషణ కొరకు, బ్రతుకు తెరువు కొరకు దయచేసి గమనించాలి. కోప మరి ఆ యొక్క వారి సొంత జీవితాలలో స్వార్థం కోసం వారు అలా చేస్తున్నారు పిల్లరా, దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా మనం చూస్తే 1959 మే నెలలో 10వ తారీఖున మాతృదినోత్సవం అనే అంశంలోనే బోధించిన విషయాలు మీ ముందు చెప్పి మరి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం, చూడండి ఇక్కడ అంటున్నాడు పిల్లరా, దేవునికి దూరంగా వెళ్ళి
అలమటించి తిరుగుచున్న తల్లులు లేక స్త్రీలు ఈ ఉదయకాలమున తమ యొక్క సొంత సృహను లేకపోతే సొంత స్పృహను కలిగి తల్లి తల్లి అన్న మాటకు కనిన స్త్రీ అని అర్థం. చూసారా, వారు గుర్తించినట్లుగా మనం చేయాలి. చూసారా, ఆమె తన భర్తతో ఐక్యమగుట ద్వారా కలిగి ఉన్న ఈ చిన్న రత్నములను లేక పిల్లలు దేవుడు ఆమె బాధ్యతలో ఉంచిన పరిశుద్ధమైన రత్నాలు అని ఆమె గ్రహించునుగాక. మరియు ఆ పిల్లలను పెంచగలిగిన బాధ్యత కూడా దేవుడు ఆమెకు ఇచ్చి ఉన్నాడు. మరియు లేఖనము ఆమె ప్రశస్తమైన స్త్రీగా ఒక ప్రశస్తమైన తల్లిగా ఉన్నది. కనుక ఆమె పిల్లలు ఆమెను నిజంగా ధన్యురాలని లేక భాగ్యవంతురాలని పిలిచెదరని సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నిజము ప్రియులారా, ఎందుకంటే ఆమె ఏ స్థితిలో పెంచుద్దో ఆ స్థితిలో పిల్లలు పెరుగుతారు. ఒకవేళ మంచి స్థితిలో వారు పెరిగితే ఆ తల్లిని భాగ్యవంతురాలు అంటారు. అలా కాకపోతే తమ తల్లి తమ పిల్లల చేత లేకపోతే ఆ తల్లి తమ పిల్లల చేత నిందించబడక తప్పదు. కాబట్టి పిల్లరా, విశ్వాసం అనునది తన యొక్క స్థానమును ఒక బండ మీద అమర్చును. కెరటాలు పునాదిని కొట్టకుండా కొట్టుకుంటూ మరణము యొక్క ముఖద్వారమును నేరుగా చూచి ఇంకను మరికొద్ది సమయంలో అన్నీ కూడా సమాప్తమగునని ఎరుగుయున్నవి. అయితే విశ్వాసం అన్నది సముద్రములను దాటి ఆవలి వైపు నేనే పునరుద్ధానమును మరియు జీవమునయ్యున్నాను అని పలికిన వారి వైపు చూచి అలలు కొట్టుచున్న శబ్దమును కూడా గమనించుటలేదు. అలాంటి విశ్వాసమునే మోషే యొక్క తల్లి కలిగిండెను. ఆమె అతనికి బోధించి ఫరో అంతఃపురములో అతన్ని పెంచి అతడు ఓ గొప్ప ఉద్దేశము కొరకు జన్మించి ఉన్నాడనియు యెహోవా తన ప్రార్థనకు జవాబిచ్చిననియు అతనికి ఉపదేశించెను. గనుకనే మోషేకు ఆమె కన్నా గొప్ప ఉపాధ్యాయులు ఉండి ఉందురు. అనేక మంది ఉపాధ్యాయులు ఉండి ఉంటారు. అది మోషే యొక్క గుణాతిశయమును క్రమముగా పెంచి అతడు ఏమై ఉండవలెను ఆ విధముగా ఉండుటకు ఆ తల్లి మాత్రమే సహాయపడింది. ఆ తర్వాత ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్ని పాఠాలు బోధించినా ఆ తల్లి బోధించిన ఆ యొక్క పాఠమే ఆ బిడ్డలో గట్టిగా ముద్ర వేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 1968 నవంబర్ 13వ తేదీన యెహోవా ఈరే అనేటటువంటి అంశంలో ప్రవక్త మరి యొక్క కుటుంబాలను గూర్చి లేక తల్లిదండ్రులను గూర్చి చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. నాకు నిజాయితీ గల తల్లులు యథార్థమైన స్త్రీలంటే ఇష్టం. దేవుడు మనకు ప్రైజ్ ద లార్డ్ పురాతన కాల సాంప్రదాయకమైన తల్లులను ఇచ్చెను. ఒక తల్లి తన గృహములో లేకుండా లోకములో జరుగుచున్న విందులకు ఉల్లాసములకు వెళ్ళుచున్నది. పిల్లలను చూచుకోవడానికి ఒక పని మనిషిని పెట్టి ఆమె ఎక్కడో ఒక స్థలములో ఉండి గమనించుచున్నది. అలాగూ కాకుండా తల్లి తన ఇంట నుండి పిల్లలను చూచుకొనినప్పుడు ఆ కుటుంబములో తప్పులు చేయుట కనిపించదో. అదే మంచి కార్యం. అదే కార్యము పిల్లల మనస్సును పాడు చేసి చూసారా వారు క్రమశిక్షణను అతిక్రమించడానికి అవకాశం ఇస్తుంది. చూసారా, ఇక్కడ ఒక తల్లి ఇంట్లో ఉండి తన పిల్లలను చూసుకుంటే తప్పులు జరగవండి. అలా కాకుండా ఉన్నట్లయితే వారు చెడిపోయిన వారు అవుతారు, తప్పులు చేసేవారు అవుతారు. దానిని బట్టి చూడండి, ఒక దేశమే చెడిపోతుంది అంటున్నాడు ప్రవక్త. అమెరికా దేశం మొత్తం చెడిపోయిన దేశంగా మారిపోవటానికి ఇదే కారణం అంటున్నాడు. కాబట్టి చూడండి, ఆ దేశమునకు వ్యతిరేకంగా నేను మాట్లాడుచున్నాను. అయితే ఇంకా లేఖనము చెప్పినట్లు ఈ దేశము తన యొక్క యవ్వన వయసులో మృతి చెందును. ఇప్పుడు గుర్తించుకోనండి, చూసారా ఎల్లప్పుడూ అది యవ్వనంలోనే ఉన్నది. ఇక్కడ ఒక దేశము యొక్క ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, పరిస్థితులను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే అమెరికా దేశము యొక్క భ్రష్టత్వం
ఎంత ఘోరంగా ఉందో ఆ దినాలలో ప్రవక్త అక్కడే ఉండి అదే దేశంలో ఉండి దాని తప్పులను చూస్తూ ఊరుకోల నిద్రపోల ఖండించాడండి. అందుకే ప్రపంచము ఆయనను ఎంతగా మరి నిందించి హేళన చేసి ఒక తప్పుడు ముద్ర వేసిన అతని స్వరం నేటికి కూడా ప్రవక్త స్వరం రంగం మీద నిలిచేయున్నది. ప్రైజ్ ద లార్డ్. అలాగే 1956 మే నెల 13న మోషే గురించిన బోధ అను అంశంలో ప్రవక్త చెప్పిన ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచి చాలా సమయమైనది కనుక నేను ముగిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ భూమిపైన నిజమైన యథార్థమైన తల్లి కన్నా ఇంపైనది ఏమీయో లేదు. దేవుడు అలాంటి నిజమైన యథార్థమైన ఆ తల్లి యొక్క ఆత్మను ఆశీర్వదించునుగాక. అయితే ఈ రోజులలో తల్లి అని పిలువబడుచున్న జవాబుదారులు అనేకులు. చూడండి, మనము ఒక చూడండి, వారు పిల్లలు కలిగిన స్త్రీలు. అయితే ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు కానీ తల్లిగా ఆమె యొక్క బాధ్యత సరిలేదు. చూసారా, తల్లి కాదు, ఒక పాత నాగరికత కలిగిన తల్లి తన యొక్క కుటుంబమును గూర్చి శ్రద్ధ వహించుచున్న ఒక స్త్రీగా ఉండునో. గమనించండి, ఆమె ఉల్లాసమైన కళామందిరములలోనూ లోకపరమైన ఆటపాటల్లోనూ జోదము త్రాగుడు మత్తుపానములు సేవించేటటువంటి స్థలములకు వెళ్ళదు. అలాంటి పనులు చేయు ఒక స్త్రీ పరిశుద్ధురాలైన తల్లి అని పిలుపు నొందుటకు అర్హత కలిగి లేదు. పిల్లలను పెంచు ఒక సామాన్యమైన స్త్రీ వలె మరి ఉండాలి. అంతేగాని ఇక్కడ వారి విలాసాలకు లోక సంబంధమైన అటు ఇటు పరుగులు పెట్టి తల్లిగా ఏ రీతిగా ఆమె ఉండగలదండి? చూసారా పిల్లలు, దయచేసి గమనించాలి, ఈ తల్లి కుటుంబంలో ఉండి తన బిడ్డలను ఉత్తమమైనటువంటి వారిగా వాక్యానుసారముగా పెంచకుండా ఈ క్లబ్బులకు పబ్బులకు సినిమాలకు షికారులకు ఇల్లు విడిచి వీధిలో అధిక భాగము తిరిగి వస్తే ఆ పిల్లలు ఏ రీతిగా మరి మంచిగా ఉండగలరు? ఏ రీతిగా వారు క్రమముగా ఉండగలరు? ఏ రీతిగా వారు సక్రమముగా ఉండగలరు? దీనంతటికీ కారణం తల్లిగా ఆమె విఫలమైనందువల్లే పిల్లలు చెడిపోతున్నారు. కానీ మోషే తల్లి వల్లే తన బిడ్డను పెంచుటలో సఫలమైతే ఒక మంచి యోధుణ్ణి ఈ ప్రపంచంలో నిలబెట్టగలిగే స్థానంలో ఉంటారు. నా ప్రియమైన తల్లులారా, సహోదరులారా, దయచేసి తల్లిదండ్రులారా ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్ అలాగే సమాజంలో మరి వారు చేసే మరి విధ్వంసకరమైన హేయమైన కార్యాలు దాని వెనకాల నష్టం సమాజం మీద కూడా ఉంటుంది. కానీ ఒక ఇంటిలో ఒక పిల్లలను ఒకరు చక్కగా మరి పెంచినట్లయితే, క్రమముగా పెంచినట్లయితే వారును వారి సమాజం కూడా క్షేమంగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన కార్యం. అట్టి కృప అట్టి నడిపింపు దేవుడు మరి కాలపు తల్లిదండ్రులలో శ్రేష్ఠులైన వారికి, వాక్యమును ప్రేమించు వారికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. కుటుంబమును గూర్చి నాయనా గత కొద్ది దినాలుగా అనేక విషయాలు మేము ధ్యానిస్తూ వస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభు మరికొన్ని విషయాలు ఈ గడియ వర్తమానికుడైన ప్రవక్త ద్వారా ప్రసంగించిన అంశాలలో నుండి నాయన మేము మరొక్కసారి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మేము నాయన దానిని అద్దము వలె పెట్టి నాయన సరిచేసుకోవటానికి అవకాశం నాయన ఎలాగూ సరిచేసుకోవాలో నాయన చూసి ఉన్నాం ప్రభు, సహాయం చేయండి ప్రభు. సమాజంలో నాయన చాలా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం, సంఘాలలోనూ చూస్తున్నాం నాయన. తండ్రి తల్లిదండ్రులు కవిదేయులైన పిల్లలు నాయన పుట్టుకొస్తున్నారంటే
తల్లిదండ్రుల యొక్క నాయన పాత్ర కూడా ఉందని మేము చూస్తున్నాం ప్రభువా. కృప చూపండి ప్రభువా. అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం, ఇరాకడ దినాలలో ఉన్నాం నాయన. ఒకవేళ మేము మా బాధ్యతలను మరచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా చక్కగా నాయన మా కుటుంబాన్ని మా బిడ్డలను నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా మలచటానికి తగిన ప్రభు శిక్షణ ఇచ్చే కృపను మాకు దయచేయమని ఆయన నీ జ్ఞానాత్మ చేత నడిపించమని నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించుకుంటూ ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.